అందరు ఎలా ఉన్నారు నేను మీ రమాని సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పానీపూరి రెసిపీ చేయబోతున్నాను సో ఈ రెసిపీ నా కోసం చేసుకున్నాను సో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఏం తినాలా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను సో వెదర్ కూడా కూల్గా ఉంది కాబట్టి ఏమన్నా స్పైసీగా తింటే మ బాగుంటుంది అని అనేసి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటే పానీపూరి చేద్దామనిపించింది సో ఎలాగో చేస్తున్నాను కదా మీతో కూడా షేర్ చేసుకున్నట్లు ఉంటుంది అని అనేసి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇప్పుడైతే నేను మేమిద్దరమే కాబట్టి ఒక టూ పొటాటోస్ మాత్రమే తీసుకున్నాను నాకు మా వారికి సో ఇవి బాగా వాష్ చేసేసి మనం కుక్కర్లో అయితే ఉడికించేసుకుందాము ఆలోపు వచ్చేసి మనకి పానికి కావలసిన అవి మొత్తం మనం చేసి పెట్టేసుకుందాం సో దానికోసం నేను పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర అల్లం మిర్చి తీసుకున్నాను అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను ఒక ఫోర్ అనమాట అంతకుమించి ఎక్కువ తీసుకోలేదు ఘాటు ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి సో ఇవన్నీ మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకుందాము సో ఇప్పుడైతే ఇవి గ్రైండ్ చేస్తున్నాను సో మీరు నా అవతారం చూసి భయపడకండి సో నా ఇంట్లో ఉన్నాను కదా అలానే ఉంటా ఉంటాను సో ప్రత్యేకంగా వీడియో కోసం అయితే రెడీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అందుకనేసి ఎలా ఉన్నానో అలానే పెట్టేశాను సో ఇక్కడైతే నేను మిక్సీ పట్టేస్తున్నాను సో చూడండి ఎంత స్మూత్ పేస్ట్ లాగా వస్తుందో సో నేను ఈ మిక్సీ అనేది మీకు ఆల్రెడీ మిక్సర్ గ్రైండర్ అనేది నేను మీతో షేర్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ప్రీతి జుడియా కాస్మో నేను తీసుకున్న మిక్సర్ గ్రైండర్ సో నాకు ఈ మిక్సర్ గ్రైండర్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ పడింది అంటే పదిహేను వేలు పడింది సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి సో మన పానీ అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము అలాగే కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్లేవర్ రావాలి కదా సో ఫ్లేవర్ రావాలంటే కంపల్సరీ చాట్ మసాలా ఉండాలి పానీపూరి మసాలా ఉండాలి సో ఇవి వచ్చేసి మనకి ఎలాంటి సూపర్ మార్కెట్స్లోనైనా అవైలబుల్గా ఉన్నాయి సో ఇవి మనం పానీ తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో మనం వేసిన మసాలాలో ఉండలు లేకుండా బాగా బీట్ చేసేసుకోవాలి ఇందాక చెప్పాను కదా ధనియాలు జీలకర్ర పొడి అనేసి సో అది కూడా యాడ్ చేసేసాను ఇప్పుడైతే మనం టేస్ట్ చూసుకుందాము స్పైసీ అలాగే సాల్ట్ మొత్తం సరిపోయాయా లేదా అని అనేసి సో ఇంకా ఆలుగడ్డ అయితే ఐ మీన్ పొటాటో అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం దాన్ని మొత్తం పీల్ మొత్తం తీసేద్దాము బట్ చాలా వేడిగా ఉంది అందుకనేసి నేను వాటర్ హాట్ వాటర్ మొత్తం వచ్చేసి చన్నీళ్ళల్లో పెట్టేశాను పెట్టినప్పటికీ చాలా వేడిగా ఉంది టైం అవుతుంది కదా తినేద్దాము అని అనేసి స్పీడ్గా అసలు పట్టుకోలేకపోతున్నాను నేనైతే చూస్తున్నాను కదా మీరే అంత వేడిగా ఉంది బట్ పీల్ మొత్తం అయితే తీసేసాను తీసేసి సేపు పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడే కారము అవన్నీ కలపాలంటే చాలా వేడిగా ఉంది స్పూన్తో కలిపితే అంత మంచిగా రాదు కాబట్టి నేను కొంచెం కొంత టైం పక్కన పెట్టేద్దాము అని అనుకున్నాను అవి వేడి తగ్గేలో మనం పానీపూరి రెడీ చేసుకోవాలి కాబట్టి సో పూరీ కోసం నేను రెడీమేడ్గా మనకి షాపులలో దొరుకుతాయి కాబట్టి నేను ప్యాకెట్ తెచ్చి అయితే పెట్టుకున్నాను అనమాట సో నేనైతే ఇవి డిమార్ట్లో తీసుకున్నాను సో డిమార్ట్లో అవైలబుల్ లేని వాళ్ళు సూపర్ మార్కెట్స్లో ఉండొచ్చు నాకైతే అంతగా తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు డిమార్ట్లోనే తీసుకుంటాను సో పూరీస్ కూడా అయితే రెడీ అయిపోయాయి మేమిద్దరమే కాబట్టి ఎక్కువ వేయనవసరం లేదు కొన్ని మాత్రమే వేసాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అలా ఉండొచ్చేమో మేబీ అలా సో పూరి అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని హాయిగా తినాలన్నమాట సో ఇప్పుడైతే నేను మన పొటాటో మసాలా ఏదైతే ఉందో దాంట్లో కొంచెం కారం అలాగే సాల్ట్ కొంచెం మన జీలకర్ర ధనియాల పొడి ఉంటుంది కదా అది యాడ్ చేసేసి బాగా కలిపేసాను అన్నమాట సో నేను అది చేత్తో కలుపుదామంటే చాలా వేడిగా ఉంది పట్టుకోలేకపోతున్నా ఇక్కడ కలిపాను కానీ మళ్ళీ తీసి కాలితుందనేసి మళ్ళీ స్పూన్తో కలిపాను సో అవి నేను కొన్ని క్లిప్స్ అయితే తీసేసాను చాలా అంటే చాలా వేడిగా ఉంది అందుకే తీసేసాను సో పక్కన చూస్తున్నారు కదా నేను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు అవన్నీ హాల్ లెగ్ తీసుకెళ్ళి హాయిగా ఎంచక్క తినాలన్నమాట టైం అయిపోతుంది కదా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దాటిపోతుంది సో అందుకే త్వరగా తినేసేయాలని స్పీడ్ స్పీడ్గా చేస్తున్నాను అనమాట మా వారు కూడా తీసుకురా ఎంత టైం ఎంత టైం త్వరగా రా అని అంటున్నారు సో ఇంక ఇప్పుడు వెళ్ళాము ఇద్దరం కూర్చొని తింటున్నాము మా వారు అక్కడ కూర్చున్నారు నేను కింద కూర్చొని తింటున్నాను అవి చాలా పెద్దగా ఉన్నాయి నాకు నా నోరు సరిపోవట్లేదు ఇంకా కొంచెం సేపు మనం గరిటెతో కదిలిస్తే ఇంకా కొంచెం పెద్దగా వస్తాయి బట్ మన నోరు పట్టదు అని అనేసి నేను తొందరగా తీసేసాను అనమాట పూరి చాలా పెద్దగా వచ్చేసినాయి సో అన్ని దినంగా ఇవి మిగిలి ఇంకా ఎక్కలేదు ఎంత ట్రై చేద్దామన్నా కానీ సో ఇవి వదిలేసాను సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి